Hi friends, na peru Lakshmi. Welcome to Book of Infinity Cooking Time. Bendakai bangaldampa kooraki kavalsina padarthalu. Oil saripadinanta, aavalu 1 teaspoon, minapappu 1 teaspoon, jeelakarra 1 teaspoon, vellulli rabbalu 10, ennimichi 4, ullipayalu 2 cut chesinavi. బెండకాయలు ఒక 10-15, బంగాళాదుంప పెద్ద సైజు 1, ఉప్పు తగినంత, పసుపు 1 స్పూను, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు వంట స్టార్ట్ చేసుకుందరే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం కలుపుకున్న తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గర ఉండి హైలో పెట్టుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా దగ్గరుండే బాగా వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఎండలోనే ఆరబెట్టుకోండి. ఎందుకంటే ఇది జిగురు వస్తుంది కాబట్టి ఆరబెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు జిగురుగా అనిపించినట్లయితే నిమ్మరసం కొంచెం పిండుకొని కలుపుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఏదైతే ఉంది బంగాళదుంపలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే మళ్ళీ జిగురులో వచ్చేస్తుంది. దగ్గర ఉండి బాగా కోరంత కలుపుకుంటూ ఉండాలి. వేగేంత వరకు పైలో పెట్టుకొని దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కూరంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో కానీ హైలో కానీ పెట్టుకొని కూరంతా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెండకాయ బంగాళదుంపలు బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. అలాగే మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మా లేటెస్ట్ వీడియోస్ మీకు రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు వేగినాయో లేదో చూసుకొని వేగకపోతే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కూరంత దగ్గర చేసుకొని ఒక 5 నిమిషాల దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. వేగిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బంగాళదుంప బెండకాయ కూర రెడీ.